ప్రజానాట్య మండలి నేత గరికపాటి రాజారావు కథ. భారతదేశ దాస్య శృంఖలాలను ఛేదించేందుకు జాతీయోద్యమం ఉద్ధృత రూపం తీసుకున్న కాలంలో హిట్లర్ ఫాసిస్టు యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు ఆవిర్భవించిన ప్రజా కళా సంస్థ ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఇప్టా. దానికి అనుబంధంగా తెలుగు నేలపై పురుడు పోసుకొని సాంస్కృతిక రంగంలో ప్రభంజనాలు సృష్టించిన ప్రజా కళా యుద్ధ నౌక ప్రజానాట్య మండలి. కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, ప్రజా చైతన్యం కోసం అని ఎలుగెత్తి చాటుతూ ఆ మార్గంలో శ్రమిస్తూ క్రమిస్తూ జనం గుండెలోతుల్లో రెపరెపలాడుతున్న క్రాంతికేతనం ప్రజానాట్య మండలి. వర్గరహిత సమాజాన కళ కోసం కలవాదం, కలవారికి అంకితం కళావనికే కలంకం, జనప్రయోజనం గమ్యం సృజన కళా ప్రభంజనం, చైతన్యమే మా సాధన, విప్లవమే మా ధ్యేయం అను సజీవ సాంస్కృతిక సిద్ధాంతాన్ని మానవజాతి ముంగిళ్లలో ఆవిష్కరించిన మహాసంస్థ ప్రజానాట్య మండలి. ఆ మహాసంస్థ, ఆ క్రాంతికేతనం, ఆ ప్రజా కళా యుద్ధ నౌక అయిన ప్రజానాట్య మండలి వ్యవస్థాపకుడు డాక్టర్ గరికపాటి రాజారావు. ఆయన 1915 ఫిబ్రవరి 5వ తేదీన రాజమండ్రిలో కోటయ్య దేవర సోమలింగమ్మ దంపతులకు జన్మించారు. రాజారావు గారి నాన్నగారైన కోటయ్య దేవర గారు తెనాలి ప్రాంతానికి చెందినవారు. అమ్మగారైన సోమలింగమ్మ గారు రాజమండ్రి ప్రాంతానికి చెందినవారు. అమ్మమ్మ గారిది రాజమండ్రి కావడంతో రాజారావు గారు అక్కడే జన్మించారు. రాజారావు గారి తల్లిదండ్రులకు 5 సంతానం. 3 అమ్మాయిల తర్వాత రాజారావు గారు జన్మించారు. ఈయన తర్వాత మరో అబ్బాయి జన్మించారు. రాజారావు గారి అసలు పేరు గరికపాటి రామలింగేశ్వరరావు. రాజారావు గారి నాన్నగారు సికింద్రాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయనకు కీసరగుట్టలో ఉన్న రామలింగేశ్వర స్వామి అంటే భక్తి ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా 3 అమ్మాయిల తర్వాత పుట్టిన తొలి మగ సంతానానికి రామలింగేశ్వరరావు అని పేరు పెట్టారు. ఈలోగా ఏం జరిగిందో ఏమో గాని ఆయన మనసు మార్చుకొని తన కుమారుడికి స్కూల్లో చేర్పించే సమయంలో రామలింగేశ్వరరావు బదులు రాజారావు అని మార్చి రిజిస్టర్లో గరికపాటి రాజారావు అని రాయించారు. రాజారావు గారి బాల్యమంతా సికింద్రాబాద్లోనే గడిచింది. ఆ బాల్యంలోనే తమ అమ్మగారికి వరుసకు అన్నయ్య అయిన ఒక వ్యక్తితో ఈయనకు బాగా చనువు ఉండేది. ఆయన వేణుగాన విద్వాంసుడు, సురభి నాటక సంస్థకు మ్యూజిక్ నేర్పే గురువు కావడంతో ఆయన సాంగత్యంలో రాజారావు గారికి బాల్యంలోనే లయజ్ఞానం, కలల ఎడల ఆకర్షణ కలిగింది. రాజారావు గారు చదువు కోసం సికింద్రాబాద్ నుండి తన అమ్మ తరపు బంధువులు ఉన్న విజయనగరం వెళ్ళి అక్కడ ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నారు. అలా విజయనగరంలో హై స్కూల్లో చదివే రోజుల్లోనే సత్యహరిశ్చంద్ర నాటకంలో మాతంగి కన్య వేషం వేసి స్టేజ్ ఎక్కారు. గరికపాటి రాజారావు గారి జీవితంలో ఒక రంగస్థల కళాకారుడిగా స్టేజ్ ఎక్కడం, నటించడం అనేది అదే మొట్టమొదటిసారి. ఆ తరువాత విజయనగరం నుండి హైదరాబాద్కు వచ్చి కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా అలా ఒకరి కింద పనిచేయడం నచ్చక తన సొంత కాళ్లపై ఆత్మాభిమానం దెబ్బతినని రీతిలో ఉపాధిని వెతుక్కోవాలని నిర్ణయించుకున్న రాజారావు గారు వైద్య విద్యను అభ్యసించడం కోసం మద్రాసు వెళ్లారు. అలా మద్రాసు వెళ్లడం ఆయన జీవితాన్నే మార్చేసింది. మద్రాసు నగరం ఆయనను ఒక పరిపూర్ణ రంగస్థల కళాకారుడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక సత్తా ఉన్న నాటకరంగ ఆర్గనైజర్గా, ఒక ఆదర్శ భావాల కమ్యూనిస్టుగా మార్చింది. మద్రాసులో వైద్య విద్యను చదువుకునే రోజుల్లోనే ఆయన షాజహాన్, విడాకులు, అపోహ, బాగుబాగు, బలిదానం అను నాటకాలను ప్రదర్శించారు. అంతేగాక మొట్టమొదటిసారిగా పశ్చాత్తాపం అను నాటకాన్ని ఆయనే రాసి ప్రదర్శించారు కూడా. అలా నాటకాలు వేయడమే కాకుండా విద్యార్థి ఉద్యమాలలో ఉధృతంగా పనిచేశారు. 1937లో తను చదివే కాలేజీకి స్టూడెంట్ యూనియన్ లీడర్గా, సైన్స్ క్లబ్ సెక్రటరీగా పనిచేస్తూ మద్రాసు నగరంలో ఒక క్రేజీ యూత్ లీడర్గా పేరు సంపాదించుకున్నారు. ఆ సమయంలోనే డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారితో స్నేహం కలగడం, ఆయన ద్వారా వారి అన్నయ్య అయిన పుచ్చలపల్లి సుందరయ్య గారు పరిచయం కావడంతో రాజారావు గారిలో కమ్యూనిస్టు భావాలు ప్రోదీ కావడం ప్రారంభమైంది. 1942లో రాజారావు గారి వైద్య విద్య పూర్తయింది. అదే సమయంలో తన తండ్రి గారు చనిపోవడంతో భార్యాబిడ్డలను తీసుకొని తన సొంత ఊరైన రాజమండ్రికి వచ్చేశారు రాజారావు గారు. అక్కడే వైద్య వృత్తిని ప్రారంభించారు. అదే సమయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు తదితర కమ్యూనిస్టు పార్టీ నాయకుల సహచర్యం, వారి మీటింగ్లు, వారి బోధనలు, తను చదివిన మార్క్సిస్టు సాహిత్య గ్రంథాలు గరికపాటి రాజారావు గారిని కమ్యూనిస్టు భావాజాలం గల బలమైన ఉద్యమకారునిగా మార్చాయి. వైద్య వృత్తి ద్వారా ప్రజల సేవకు జీవితాన్ని ఎలా అంకితం చేయవచ్చో అర్థమైపోయింది. అలా అలా కమ్యూనిస్టు పార్టీతో మమేకమై ఉన్న గరికపాటి రాజారావు గారు పార్టీ సూచనలను అనుసరించి రాజమండ్రి నుండి విజయవాడ వచ్చి పెలుమనూరు, పోరంకి, మొగల్రాజపురం ప్రాంతాలకు అందుబాటులో ఉండే
ప్రజా వైద్యశాలను ప్రారంభించి ప్రజలకు వైద్య సేవను అందించడం ప్రారంభించారు. ఆయన వైద్యుడిగా ఎప్పుడూ ఎవరిని ఫీజు అడిగేవాడు కాదు, సరికదా? పేద సాధ ప్రజలు వచ్చినప్పుడు వారికి ఉచితంగా వైద్యం చేయడమే కాక మందులు, పండ్లు, ప్రయాణ ఖర్చులు కూడా తనే తన సొంత డబ్బులతో అందించేవాడు. వైద్యుడిగా కాస్తో కూస్తో సంపాదించిన డబ్బులను కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్న పేదలకు ఇచ్చేసి ఇంటికి ఖాళీ జేబులతో వెళ్ళేవాడు. అలా ఖాళీ జేబులతో ఇంటికొచ్చిన భర్తను పాపం ఆయన సతీమణి అయిన నాగేశ్వరమ్మ గారు పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు, సరికదా? ఆయన తీసుకొచ్చే జనాలందరికీ వంటలు చేసి పెట్టేవారు. ప్రతిరోజు ఆయన ఇంట్లో 25 మంది అయినా భోజనం చేయాల్సిందే. ఆ సమయంలోనే 1943 మే 25-26 తేదీలలో బొంబాయిలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలలో కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఇప్టా అనే సాంస్కృతిక సంఘం ఏర్పడింది. ఆ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి గరికపాటి రాజారావు గారు హాజరై ముఖ్య పాత్రను పోషించారు. ఆనాడు ఆవిర్భవించిన ఇప్టాలో గరికపాటి రాజారావు గారు కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఇప్టాకు అనుబంధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటైన ఆంధ్ర ప్రజానాట్య మండలికి వ్యవస్థాపక కార్యదర్శిగా గరికపాటి రాజారావు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలా ప్రజానాట్య మండలికి వ్యవస్థాపకుడైన గరికపాటి రాజారావు గారు నిద్రాహారాలు లేకుండా పనిచేసి రాష్ట్ర నలుమూలలా వందలాది శాఖలు ఏర్పాటు చేసి ఒక మహావృక్షంగా సంస్థను ఎదిగేలా నారు పోసి నీరు పోసి పెంచారు. సరిగ్గా ఆ కాలంలోనే 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ సమయంలోనే వచ్చిన స్వాతంత్రం స్వేచ్ఛ తమకు అందలేదని తెలంగాణ ప్రాంతంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసింది. ఆ మహా ఉద్యమానికి మద్దతుగా సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు గారు రాసిన మా భూమి నాటకాన్ని గరికపాటి రాజారావు గారి నేతృత్వంలో ప్రజానాట్య మండలి వారు ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఆ నాటకం తెలంగాణలోనే కాకుండా ఆంధ్ర ప్రాంతంలో కూడా సంచలనాన్ని సృష్టించింది. ఎంతగా అంటే 200 దళాలు రాష్ట్రమంతా తిరిగి 1000 ప్రదర్శనలు ఇచ్చారు. 20 లక్షల మంది పైగా ప్రేక్షకులు చూశారు. అది అప్పట్లో ప్రపంచ రికార్డు అని కేఏ అబ్బాస్ వంటి ప్రముఖులు ప్రకటించడం జరిగింది. అంత గొప్పగా ప్రజానాట్య మండలి కార్యక్రమాలు పరిప్లవిస్తున్న సమయంలో 1948 కమ్యూనిస్టు పార్టీ ప్రజానాట్య మండలిలపై ప్రభుత్వం తీవ్ర నిషేధం విధించడంతో గరికపాటి రాజారావు గారు కూడా అరెస్టులు, పోలీసుల హింసాకాండలను ఎదుర్కొని విడుదలై బయటకొచ్చారు. ఆ నిర్బంధ వాతావరణంలో ప్రజానాట్య మండలిలో చురుకుగా పనిచేస్తున్న కళాకారులందరూ అప్పుడప్పుడే కథం తొక్కుతున్న సినీ పరిశ్రమ వైపు దృష్టి సారించి మద్రాసుకు తరలివెళ్లారు. ఆ పరిస్థితులలో గరికపాటి రాజారావు గారు కూడా మద్రాసు వెళ్లి రాజా ఫిలిమ్స్ అనే చలనచిత్ర నిర్మాణ సంస్థను స్థాపించుకుని పుట్టిల్లు అనే సినిమాను తనే నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా నటిస్తూ రూపొందించారు. ఆ చిత్రంలో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు దాదాపుగా కమ్యూనిస్టు పార్టీ ప్రజానాట్య మండలిలకు చెందినవారే కావడం విశేషం. జమున, అల్లురామలింగయ్య, పెరుమాళ్ళు, చదలవాడ కుటుంబరావు వంటి నటీనటులు, మోహన్ దాస్, చలపతిరావు వంటి సంగీత దర్శకులు ఆ సినిమా ద్వారానే సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ సినిమా తెలుగు పరిశ్రమలో ప్రజానాట్య మండలి వాణిని, బాణిని వినిపింపజేసింది. అది కమ్యూనిస్టు సినిమా కాబట్టి దానిని ఎలాగైనా అణిచివేయాలని నాటి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కుట్రలు పన్నింది. ఆ విషయాన్ని అప్పట్లో కొన్ని పత్రికలు కూడా రాశాయి. ఆ కారణంగానో లేక ఆ సినిమా పూర్తిగా యాంటీ సెంటిమెంట్గా ఉండడం వల్లనో రాజారావు గారు తీసిన పుట్టిల్లు సినిమా ఘోరమైన అపజయానికి గురైంది. గరికపాటి రాజారావు గారిని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. అయినా రాజారావు గారు తన 2వ చిత్రంగా దున్నేవాడిదే భూమి అనే చిత్రాన్ని ప్రారంభించారు. కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ సినిమా కొంత షూటింగ్ జరిగాక ఆగిపోయింది. అలా ఆయన తీసినది ఒకే ఒక్క సినిమా అయినప్పటికీ ఆ సినిమా ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా చరిత్రను ఎవ్వరూ రాయలేని, మాట్లాడలేని పరిస్థితిని గరికపాటి రాజారావు గారు కల్పించారు. అలా కళారంగానికి, ప్రజా కళల ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గరికపాటి రాజారావు గారు 1963 సెప్టెంబర్ 8వ తేదీన సాయంత్రం 4:45 కన్నుమూసి మహాప్రస్థానమైపోయారు. ఆయన మద్రాసులోని జనరల్ ఆసుపత్రిలో ప్రాణాలు వదులుతూ ఎదురుగా ఉన్న డాక్టర్ గారితోనూ, పక్కనే ఉన్న నర్సు, కాంపౌండర్లతో ఆల్ ది బెస్ట్ అంటూ చివరి మాటలను పలికి ప్రాణాలు వదిలారట. అలా ఆఖరి ఘడియల్లో కూడా అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ కన్నుమూశారు మానవజాతి శ్రేయోభిలాషి మన గరికపాటి రాజారావు గారు. వారి సతీమణి నాగేశ్వరమ్మ, పెద్ద కుమారుడు పృథ్వీరాజ్, 2వ కుమారుడు గాంధీ ప్రతాప్, 3వ కుమారుడు అల్లూరి సీతారామరాజు, 4వ కూతురు సురేఖ గారులనే కాదు, తనను నమ్ముకున్న అసంఖ్యాక అభిమాన సందోహాన్ని, కళాకారులను, ప్రజా కళారూపాలను, ప్రజానాట్య మండలిని
కమ్యూనిస్టు పార్టీని దుఃఖసాగరంలో ముంచి అలా అలా ఒంటరిగా ఈ లోకం నుండి నిష్క్రమించారు గరికపాటి రాజారావు గారు. ఆ మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 10:30 మద్రాసు నాగార్జున నగర్లోని ఆయన నివాసం నుండి త్యాగరాయ నగర్లోని కన్నంపేట శ్మశాన వాటిక వరకు అశేష జనసందోహం వెంటరాగా ఆయన అంతిమయాత్ర జరిగింది. అలనాటి సినీ ప్రముఖులు ఎన్టీ రామారావు, జగ్గయ్య, కాకరాల, టీవీ రమణారెడ్డి, చలం, రాజబాబు, రాజనాల, బిఎన్ రెడ్డి, వి మధుసూదనరావు, గుత్త రామినీడు, తాపి చాణక్య, కేబి తిలక్, కేవి చలం, రమాప్రభ, రావికొండలరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, మిక్కిలినేని, గాయని జానకి, కోదండపాని, ఎల్వి ప్రసాద్ వంటి ప్రముఖులంతా పాల్గొన్నారు. గరికపాటి రాజారావు గారు జీవించినది 48 సంవత్సరాలు. కానీ ఆయన మానవజాతి ఉన్నన్నాళ్ళు ఉండిపోయే చరిత్రను సృష్టించుకుని వెళ్లారు. ఆయన భౌతికంగా జీవించి చేసినటువంటి పనులు ముగిశాయి, కానీ ఆయన సకల మానవజాతికి, ముఖ్యంగా కవులు, కళాకారులకు, వామపక్ష భావాల అభ్యుదయవాదులకు ఇచ్చినటువంటి స్ఫూర్తి మాత్రం ఈనాటికి కొనసాగుతూనే ఉంది. గరికపాటి రాజారావు గారు కలలుగన్న నూతన ప్రపంచ భవన నిర్మాణం జరిగేంత వరకు దోపిడీలు లేని, దొరబాబులుండని, కష్టాలు, కన్నీళ్లు, ఆకలి చావులు, కులమత విభేదాలు, పేద ధనిక తేడాలు లేని సోషలిస్ట్ సమాజం ఏర్పడేంత వరకు ఆ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది. జోహార్ గరికపాటి రాజారావు గారు. జోహార్ గరికపాటి రాజారావు గారు.